ఫ్రెండ్స్, మల్లె చెట్టు సమ్మర్లో గుత్తులు గుత్తులుగా పూలు చెట్టు నిండా పూయాలి అంటే జనవరి నుండి మార్చ్ లోపు మనం మల్లె చెట్టు ఎలా కేర్ తీసుకోవాలి, ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలి ఈ వీడియోలో చూద్దాము. మార్చ్లో మల్లెపూల సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ జాస్మిన్స్ ఫ్లవర్స్ ఫుల్గా పూస్తుంటాయి అన్నమాట. సో గుత్తులు గుత్తులుగా జాస్మిన్ ఫ్లవర్స్ పూయాలి అంటే జనవరి నుండి మార్చ్ లోపు మనం మల్లె చెట్టును ఎలా ప్రిపేర్ చేయాలి, ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. మనం చిన్నప్పుడు మల్లె చెట్టు అన్ని నేలలో ఫామ్స్లో చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా పూయడం చూసేవాళ్ళము. సో ఇప్పుడు మన టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్లో పండిస్తున్నాము కాబట్టి ఏ టిప్స్ ఫాలో అయితే పొలంలో లాగా మల్లెపూలు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఎలా పూయించవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఫస్ట్ స్టెప్ వచ్చేసి పించింగ్, అంటే ఆకులన్నీ తుంచేసేయాలి. చలికాలం జనవరిలోపు కొన్ని లీవ్స్ డ్రై అయిపోయి కూడా కింద పడిపోతుంటాయి, అండ్ ఇంకొన్ని ఆకులు ముదిరిపోయిన కండిషన్లో ఉంటాయి. సో అన్ని లీవ్స్ని మనం తెంచేసేయాలన్నమాట. ఇట్లా కలెక్ట్ అయిన లీవ్స్ అన్నిటినీ కంపోస్ట్ బిన్లో కంపోస్ట్కి యూజ్ చేయవచ్చు, లేదా పాట్స్లో అడుక్కి వేసి వేరే ప్లాంట్స్ని రీపాట్ చేయవచ్చు. అన్నిటికంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే నేనైతే ప్లాంట్ పాట్స్లో మల్చింగ్కి యూజ్ చేస్తాను, బికాస్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మల్చింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఇదైతే నీళ్ళలోనే పెరిగింది. నేను ఈ చెట్టుకి సపోర్టివ్గా తీగ కట్టి పైకి పాకించేశాను. పాట్స్లో ఉన్న చెట్టులు కూడా మనం తీగ కట్టి పైకి పాకించవచ్చు, లేదంటే హార్డ్ ప్రూనింగ్ చేసుకుని బుషీగా గ్రౌండ్ లెవెల్లోనే పెంచుకోవచ్చు అన్నమాట. మనం రెగ్యులర్గా ప్లాంట్స్కి ఫర్టిలైజ్ చేస్తూ ఉంటాము కాబట్టి కొత్త కొమ్మలు ఆకులు వస్తూ ఉంటాయి. నేనైతే కొమ్మల్ని కొత్తగా వచ్చిన కొమ్మల్ని టిప్స్ కట్ చేసేసాను, అండ్ ముదిరిపోయిన కొమ్మల్ని అయితే బాటమ్ దగ్గర కట్ చేసేసాను. అక్కడ నుంచి మళ్ళీ కొత్తగా వస్తాయన్నమాట. రెగ్యులర్గా మనం ఫర్టిలైజర్స్ ఇస్తుంటాం కాబట్టి అక్కడక్కడ ఫ్లవర్స్ కూడా వస్తున్నాయన్నమాట. నాకైతే ఇంత పెద్ద తీగ చెట్టు కాబట్టి అన్ని లీవ్స్ ఒకటేసారి ఎలా కట్ చేయాలి అనుకోకుండా మనం పైకి వెళ్ళినప్పుడు పైన లీవ్స్, కింద ఉన్నప్పుడు కింద లీవ్స్ ఒక 2-3 డేస్ కలిపి అప్పుడప్పుడు కట్ చేసుకోవచ్చు. కట్ చేసినవన్నీ స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే అన్ని లీవ్స్ కట్ చేసినవన్నీ ఇలా టబ్లల్లో వేసి పెట్టేస్తున్నాను. తీగ పెద్దగా ఉండి మనకి ఆకులు అందే లెవెల్ లేకపోతే హెచ్ఐరో స్టూలో హైటో వేసుకొని తెంపేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి లీవ్స్ అన్నీ తెంపేసుకోవడము. సో ఇక్కడ చూపించినట్టు అడుకు నుంచి అన్ని లీవ్స్ కట్ చేసేసి సెకండ్ స్టెప్ వచ్చేసి ప్రూనింగ్ చేయడం అన్నమాట. కొన్ని కొమ్మల్ని, ముదిరిపోయిన కొమ్మల్ని కట్ చేసినాను. మనకి ప్లాంట్ బుషిగా కావాలి, గుత్తులు గుత్తులుగా బుషిగా పూలు పూయాలి అని అంటే ఫుల్ హార్డ్ ప్రూనింగ్ చేయాలి. ఫుల్ హార్డ్ ప్రూనింగ్ అంటే మొక్క మొదటి దగ్గర, రూట్స్ తర్వాత, స్టెమ్ స్టార్ట్ అయిన దగ్గర కొన్ని ఇంచెస్ వదిలేసి మొత్తము అన్ని స్టెమ్స్ కట్ చేసుకోవాలి. లీవ్స్ ఎట్లాగో కట్ చేస్తాము, స్టెమ్స్ కూడా ఇట్లా కట్ చేసేసుకోవాలన్నమాట. సో ప్రూనింగ్ తర్వాత ఫైనల్ లుక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. చెట్టు పైకేమో కొన్ని లీవ్స్ ఉంచినాను, కొన్ని ఫోటోసింథసిస్ కోసము అవసరం అవుతుందని కొన్ని లీవ్స్ ఉంచుకొని మిగతా ఆకులన్నీ తుంచేసి చెట్టు స్టార్టింగ్ దగ్గర వరకు ప్రూన్ చేసేసుకోవాలి కొమ్మల్ని. సో ఇట్లా బుషీగా తయారైన కొమ్మలన్నిటినీ ఒక దగ్గరికి సపోర్ట్ ఇచ్చిన కట్టెకి కట్టేసుకోవాలన్నమాట. అప్పుడు మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చేసి ఇంకా బుషీగా తయారవుతాయి. ఒక్కొక్క దగ్గర 2-3 కొమ్మలు వచ్చేస్తాయి కదా, మళ్ళీ అట్లా స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ ప్లాంట్ కూడా నా దగ్గర టోటల్ 4 ప్లాంట్స్ ఉన్నాయి. 4 ప్లాంట్స్ని కూడా ఫుల్ హార్డ్ ప్రూనింగ్ చేసేసినాను అన్నమాట. తీగకేమో కొంచెం ఉంచేసిన కొన్ని లీవ్స్, అది హార్డ్ ప్రూనింగ్ చేయలేదు ఎందుకంటే తీగ ఫుల్ గ్రో అయింది కాబట్టి. థర్డ్ స్టెప్ వచ్చేసి ఫర్టిలైజింగ్. పించింగ్, ప్రూనింగ్ చేసిన తర్వాత సాయిల్లో ఏదైనా అవసరం లేని చెట్లు, వీడ్స్ ఏదైనా ఉంటే తీసేసి సాయిల్ని లూజ్గా తవ్వుకోవాలి, కొని మంచి ఫర్టిలైజర్ ఇవ్వాలన్నమాట. నా చెట్లల్లో అర్త్వర్మ్స్ చాలా ఉంటాయి, ఎప్పుడూ బయో ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను. సో నా చెట్లు మట్టి సాయిల్ ఎప్పుడైనా గుల్లగానే ఉంటుంది. సో నాకు తవ్వడం అనేది చాలా ఈజీ. సాయిల్లో ఏ ఎరువులు వేయాలి అంటే వర్మీ కంపోస్టు, జీవామృతం, లేదా ఘనజీవామృతం, లేదా ఇట్లా నాలాగా ఆవు ఎరువు అన్నమాట. బాగా మాగిన ఆవు ఎరువు ఇస్తున్నాను నేను. మనము ఎప్పటికప్పుడు సాయిల్ లూజ్గా ఉండేటట్టు ఉంచుతాము. సో సాయిల్లో ఉన్న అర్త్వామ్స్ వల్ల నా చెట్లు సాయిల్ ఎప్పుడూ లూజ్గానే ఉంటుంది. సో నేను బాగా మాగిన ఆవు ఎరువు చెట్టు చుట్టూ తవ్వేసి వేస్తున్నాను, అండ్ వాటరింగ్ కూడా చేసేస్తాం. ఇప్పుడు నా సాయిల్లో బయోచార్ అనేది ముందే వేసి పెట్టాను. సో నేను ఎక్స్ట్రా కార్బన్ కంటెంట్ వేయట్లేదు.
బయోచార్ వల్ల కావలసిన న్యూట్రిషన్ ఎప్పటికప్పుడు అందుతూ ఉంటుంది. బయోచార్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి బయోచార్ ప్రిపరేషన్ అనేది చాలా డీటెయిల్గా వీడియో చేశాను. మీకు వీడియో లింక్ అనేది ఐకార్డ్లో పైన పెట్టేస్తున్నాను, అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, చూడండి. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు నేను ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ఎంత బుషీగా ఎంత ఫ్రెష్ లీవ్స్ వచ్చేస్తున్నాయో మీకు ఈ చెట్టు వచ్చేసి రిజల్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి ఈ చెట్టు చూపిస్తున్నాను. ఆల్రెడీ చెట్టు పెరగడానికి మంచి న్యూట్రిషన్ అయితే ఇచ్చినాం మనము, ఎరువులు. నెక్స్ట్ మెయింటెనెన్స్ స్టేజ్ అన్నమాట. 1 మంత్ తర్వాత అన్ని లీవ్స్ వచ్చేసినాక మళ్ళీ న్యూట్రిషన్ ఇవ్వాలి కాబట్టి 15 డేస్కి ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. మల్లె చెట్టుకి ఫ్లవర్స్ తక్కువ వచ్చినా ఫ్లవర్స్ రావట్లేదు అన్న ఈ వీడియోలో చేసిన స్టెప్స్ ఫాలో అయితే సీజన్ మొత్తం కూడా చెట్టు నిండా ఫుల్గా బ్లూమ్లో ఉంటుంది. జాస్మిన్ ప్లాంట్ ఎప్పుడైనా ఫుల్ సన్లోనే బాగా పెరుగుతుంది. సో కంటైనర్స్లో పెంచిన మల్లె చెట్లు అయితే every 2 ఇయర్స్కి రీపాటింగ్ చేయాలి. సీజన్ స్టార్ట్ అయ్యే ముందు పించింగ్, ప్రూనింగ్, కంపోస్టింగ్ అండ్ మెయింటెనెన్స్లో ఇలా స్టెప్స్ ఫాలో అయ్యి చేస్తే రీపాట్ చేసి ఎరువులు అప్లై చేసి వాటర్ చేయాలి. సో పాట్ చేంజ్ చేయకుండా ఆల్రెడీ పెద్ద కంటైనర్లో ఉన్న సాయిల్ మొత్తం చేంజ్ చేయక్కర్లేదు. జస్ట్ 2-3 ఇంచెస్ టాప్ సాయిల్ చేంజ్ చేస్తే సరిపోతుంది. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే తోటలో పూలు వచ్చినట్టు చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది. మన సాయిల్ మిక్స్ వచ్చేసి 30% రెడ్ సాయిల్, 30% ఫర్టిలైజర్, 30% కోకోపీట్ అన్న, శాండ్ అన్న, రైస్ హస్క్ అన్న, వుడ్ చిప్స్ అన్న యూజ్ చేయాలి, అండ్ 10% నీమ్ పౌడర్ అన్న యూజ్ చేయవచ్చు. ఈ వీడియోలో మెన్షన్ చేసిన స్టెప్స్ అన్నీ కరెక్ట్గా ఫాలో అయ్యి మీ చెట్లకు కూడా ఎలా పూలు పూసాయో షేర్ చేయండి. సో సింపుల్గా చెప్పాలి అంటే మనం చేయాల్సింది పించింగ్, ప్రూనింగ్, ఫర్టిలైజింగ్ అండ్ మెయింటెనెన్స్ అండి, అంతే. ఈ 4 స్టెప్స్ ఫాలో అయితే మన చెట్లకి గుత్తులు గుత్తులుగా పూలు వచ్చేస్తాయి. ఈ వీడియో మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నాను.